మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ రాష్ట్ర నాయకులు సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు గౌడ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని వారు మండిపడ్డారు. టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులపై గాని రాష్ట్ర నాయకులపై గాని దాడి చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ గుండాయిజం మానుకోవాలని లేకుంటే వారికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, నాయకులు అశోక్ గౌడ్, అజ్మత్, రాధాకృష్ణ, నందు, నరసింహు, శ్రీశైలం, శివ, నర్సాగౌడ్, మాణిక్యం గౌడ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు గుండాగిరి నిరసిస్తూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈరోజు రాష్ట్రం మత్తు మాఫియాలో డ్రగ్స్తోని గంజాయితోని విచ్చలవిడిగా ఒక 6 సంవత్సరాల అమ్మాయి తర్వాత అత్యాయత్నం కారణం గంజాయి డ్రగ్స్. దాని సందర్భంగా దేశం కానీ రాష్ట్రం కానీ మంచిగా ఉండాలంటేనంటే వైట్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటేనంటే మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం అవేర్నెస్ తీసుకురావడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రుల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో వారికి వైట్ ఛాలెంజ్ ఇచ్చడం జరిగింది. దీంట్లో ఏమైనా తప్పుందా? మా పోక ముడతడం జరిగింది. కేటీఆర్ గారు కల్లబొల్లి మాటలు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మేము అందుకోసం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రం శశశ్యామలం ఉండాలా, యువత బాగుండాలా అంటే మీరు డ్రగ్ ఛాలెంజ్కి మీరు ముందుకొచ్చి ఏదైతే ఉందో వైట్ ఛాలెంజ్కి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ దానికి బదులుగా రేవంత్ రెడ్డి గారి ఇంటిపై దాడి అంటే యువ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్పై దాడిగానే కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు రేవంత్ రెడ్డిని ఒక్కరిని టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోరు, మీ భర్తం భర్తారు మిమ్మల్ని నడి రోల్లో నిలబెట్టే రోజు దగ్గరలో ఉంది. అందుకోసానికే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈరోజు అందరం కూడా ఇంతమంది కూడా స్వచ్ఛందంగా అప్పటిదప్పుడు అనుకొని వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. కాంగ్రెస్ ఇంటిపై జరిగిన దాడి, కాంగ్రెస్ కుటుంబంపై జరిగిన దాడి, కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడిగా అనుకుంటూ నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే అక్కడక్కడ కూడా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ రోజు తర్వాత కార్యకర్తలను కూడా ఈరోజు కట్టడి చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ గుండాలు దాడి చేసిన నిరసనగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కానీ ఇప్పటి నుంచి ఒకవేళ మా కాంగ్రెస్ కార్యకర్తలపైన ఎవరిపైన సరే దాడికి పాల్పడ్డట్టయితే మరి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులాగా పనిచేసి మరి మీ గడ్డి విరిసేటి రోజుల దగ్గరకు వచ్చినాయి. కాబట్టి మీరు ఇంకా మీరు దీనికి అందుకే నిరసనను తెలంగాణలో బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. అందుకని చెప్పి మన గజ్వేల్ మహాసభలు 2 లక్షలకు పైగా మందిని చూసిన తర్వాత కేసీఆర్ కు కేటీఆర్ కు మతి పోయింది. ఎందుకంటే అధికారం మా చేతిలో నుంచి పోతుందనే ఫ్రస్ట్రేషన్తో ఈరోజు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటిపైన దాడికి యత్నించడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పి, అదే రకంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కేటీఆర్ ఎలాగైతే భావిస్తుండో కేసీఆర్ కేటీఆర్ నిజంగా కూడా వాళ్ళు మంచి వ్యక్తులే అయితే మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సవాల్ విసిరిండో ఆ సవాల్కు స్వీకరించి మేము శాంపుల్స్ ఇస్తామని చెప్పి ముందుకు రాకుండా వైట్ ఛాలెంజ్కు స్వీకరించకుండా మీరు భౌతిక దాడులకు పాల్పడడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి.